విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. బ్రాహ్మణులను వ్యాపార రంగంలో ఎదిగేలా చేయడమే కాకుండా వారిలో నైపుణ్యాన్ని బట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన సనాతన ఎంటర్ప్రీన్యూర్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలకు సిద్దమైంది. ఎందరో బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తలతో కార్యక్రమాలు రూపొందిస్తున్న అసోసియేషన్ గురువారం సాయంత్రం బేగంపేటలోని మేరీగోల్డ్ కాన్ఫరెన్స్ హాల్లో 6వ వార్షికోత్సవ సమావేశంతో పాటు యువజనోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఎస్సీఏ జాతీయ అధ్యక్షులు ఆర్సీ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు హాజరు కానున్నారని, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ సురభివాణిదేవి, రాష్ట్ర ముఖ్య సలహాదారులు హర్కరే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సనాతన డైరీ ఆవిష్కరణతో పాటు పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర, మెగా డైరెక్టర్ కేవీ ప్రదీప్ కుమార్, మాజీ డీజీపీ అరవింద్రావు, ప్రముఖ న్యాయవాది హర్కరే శ్రీనివాసరావు, ఆర్సీ మూర్తి, సత్యం శ్రీరంగం, ఎస్బి రామ్, శ్రీమతి సీతామాలక్ష్మి, అనంతరాయ శర్మ, కౌశిక్ రామ్లను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా బ్రాహ్మణులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సనాతన ఎంటర్ప్రీన్యూర్ అసోసియేషన్ నడుంబిగించిందని, దీనిలో భాగంగానే సౌత్ ఇండియాలోనే విస్తరించి సేవలందిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ వ్యాపారులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్సీ మూర్తి కోరారు.